वेलकम टू माय चैनल वीडियो नेनु मग्गम मग्गानिकी संबंधिंचिन पनिमुट्लु अलागे मग्गम पै चीरलु एला नेस्तारो चूपिंचबोतुन्नानु रंडी चूद्दाम सो ई रकंगा थ्रेड नी लेफ्ट राइट अनुकुंटू ओकोक थ्रेड नी दग्गरिकी अनुकुंटू ఈ రకంగా చీరని ఇస్తారు సో ఇప్పుడు ఈ మొగ్గంలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ ని ఏమంటారో మనం తెలుసుకుందాం మొగ్గానికి నిలబెట్టేందుకు రెండు గుంజలు కావాలి ఓకే ఈ రెండు గుంజలు కావాలి ఇటొక్క సైడ్ అటొక్క సైడ్ అటొక్క సైడ్ ఓకే తర్వాత మొగ్గం నిలబడుతుంది ఓకే మొగ్గం నిలబడంగా ఇది సుస్త్రాల పట్టి అంటే దాని సూత్రాల పట్టి ఆ సూత్రాల పట్టి రూల్ గర రూల్ గర రూల్ కర రూల్ కర దాని నుంచి ఈ అచ్చు ఓకే దాని అచ్చు అంటారు అచ్చు అంట కింద ఉన్న రెండు ఆ అచ్చు ఈ అచ్చు అది మొగ్గాన పెట్టే అచ్చు అదికి మొగ్గాన పెట్టాలి ఓకే మొగ్గాన పెట్టాలి మొగ్గాన పెట్టే ఇట్లా बट तैयार पलका दी पने దాని కింద పన్నే ఉంటది పన్నే ఉంటది ఓకే మధ్యలో వేయదాన్ని ఏమంటారు మధ్యలో వేయేది నాడే అంటారు నాడే ఏముంటది అందులో దారం ఉంటదా నాడే ఉంటది ఇలా నాడే ఉంటది ఈ నాడేకు ఇక్కడ పెట్టాలి ఈ పోగిల గెలి ఇట్లా వస్తది ఇట్లా వచ్చి ఒక ఆట వేసుకుంటా ఈ చిట్కి కలుపుకుంటా ఈ పోగి వస్తది ఒక్కొక్క దారం ఒక్కొక్క సైడ్ కలపాలి ఉత్తగనే రాదు ఆ సైడ్ కలపాలి ఒక్కొక్క దారం అట్లా గట్టి అనుకుంటా వస్తనే చీర వస్తది చీర అయితది ఎన్ని ఎన్ని మీటర్లు ఉంటది చీర 6 మీటర్లు ఉంటది 6 మీటర్లు 6 మీటర్లు ఉంటది ఎన్ని ఎన్ని రోజులు పడతాయి చీర నేయడానికి 3 రోజులు పడుతుంది 3 రోజులు ఆ మధ్యలో ఉన్న అదేంటిది ఈ మధ్యన ఉన్నది ఇది షేడ్ పల్ప్ అంటారు ఇంది షేడ్ షేడ్ పల్ప్ ఇట్లా తీసి బట్ట దగ్గరికి పెట్టుకోవాలి ఎందుకది బట్ట దగ్గరికి ఒత్తుకోవడానికి ఇతను తక్కువ వస్తుంది అంటే కరెక్ట్ వస్తుంది ఇది వస్తే పన్నెకు సరిపోని వస్తుంది పన్నెకు సరిపోని పెట్టుకోవాలి సల్లబీరు చేసుకోవస్తుంది వీరు సల్ల పెట్టాలి దీనిలో ఎవరు పెడితే అది వస్తుంది దీని ఏమంటారు నువ్వు ఇట్లా అటు ఇటు అంటున్నావు చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఇది సుంచండి పట్టుకొని గుంజాలి దాన్ని పట్టుకొని అటు ఇటు అంటుంటే గుంజితే ఆటు పడుతుంది ఈ నాడ ఇటు వస్తుంది పలకేయాలి ఇది దోన్గా అంటారు దోన్గా దోన్గా దీని మీద ఉత్తుకోవాలి అదేంటిది అక్కటే ఇది సిర్ర సిర్ర మనకు సరిపోని మోతాదుగా దీని దోన్గా సో ఇట్లాంటి దానికి ఇది బొడ్డు గొయ్య ఇది బొడ్డు గొయ్య బొడ్డు గొయ్య రెండు కావాలి ఒకటి అటొకటి రెండు బొడ్డు గొయ్యల మధ్యలో దోన్గా పెడతారు దాంట్లో చిర్ర పెట్టి ఆ దోన్గాని తిరగకుండా ఆపుతారు నాలుగు ఉంటాయి ఆహా ఇటు తిప్పి ఇటు పెడతానికి ఇంకోటి కాగానే మళ్ళీ ఇంత బట్ట కాగానే దీని మీద చుట్టుకుంటేందుకు ఇల్లు పెట్టాలి దీని ఏమంటారు తొట్టి దీన్ని తొట్టి అంటారా ఈ ఇంట్లోనే ఉంటదా ఇది ఇంట్లోనే దారం దీని ఏమంటారు
పికాచు పికాచి దీని దారం ఇట్లా అంటే మధ్యలో ఇట్లా అంటే అది ముందుకు వస్తుందా బట్ట తయారైతుంటుంది స్వంటి ఊసల మీద పట్టుకోవాలి కండి దీని ఏమంటారు ఇది ఊస ఊస ఈ ఊస మీద దారం దీని మీద పట్టాలి దారం పట్టాలి పట్టి ఇల్లే పెడితే ఇట్లా పెట్టి ఇల్లే వేసి గుంజుతుంటే దాన్ని ఊస అంటారు దారం పట్టిన తర్వాత దాన్ని కండి అంటారు నీరు 12 జీరలకు వస్తుంది పిండి తయారు చేయాలి 12 జీరలకు పొడుగ్గు అంటే ఆ రెడ్ లాస్ట్ లో రెడ్ ఉన్నది అడికి ఒక చీర అది కొంగు ఇది మొత్తం చీర ఇది ఎంత పొడుగు ఉంటది అంటే 10 చీరల పొడుగు ఉంటది ఇది 12 చీరల పొడుగు 12 చీరలకు ఒకసారి అచ్చకి ఇట్లా వస్తుంది కలర్ వేయాలి ఆ రెడ్ ఉన్న కాడికి కట్ చేయాలి ఒక చీర ఆడికి దాంట్లో చుట్టూ ఉంది కదా కవర్లు ఉన్న దాంట్లో ఉంటది ఇంటి రెడ్ ఉన్న దానికి ఒక చీర మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక చీర వస్తుంది అన్నగల్ తీసుకొని ఇడవాలి ఇక్కడ ఉన్న ఈ తాడు అట్లా 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 వచ్చి ఆ లాస్ట్ ఆడ అదేంటిది ఇదేంటిది చెక్క పక్కన ఉన్నది అది బొడ్డుగొయ్య అంటారు బొడ్డుగొయ్య ఏమేయాలి ఎంటి ఎంటేయాలి అది మరి పైన ఉంది దాని మీద పోల్ లేకుండా చెంబు పోల్ ఇచ్చిన అటు ఇటు ఈజీగా తిరుగుతాది టైట్ చేసినప్పుడు కదులుతానికేమో ఇంకా ఇదేంటిది ఇది సూర్యలు అంటారు సూర్యలు ఇవెందుకు ఇవి రెండా రెండు సూర్యలు అంటారా మధ్యలో ఉన్నదాన్ని పోవులు అయితే అత్తుకోవడానికి దానికి దీనికి అడ్డం నీళ్ళు పో క్రాస్ ఉంటాయి దాన్ని ఏమంటారు అనినా అని అంటే ఒకసారి చూపించు ఒకసారి ఇట్లా ఇది దీన్ని ఇట్లా ఇట్లా ఉంటే ఇప్పుడు తొక్కితే ఇగో ఇంకొక ఏళ్ళు పడుతుంది ఆగాగు ఈ రెండు దీన్ని ఇట్లా ఈ రెండు ఇట్లకి వెళ్ళి దారం వస్తే పడతాయి ఇట్లా అని దాంతో గట్టిగా అంటే ఇక్కడ ఉన్న దారం టైట్ అయిపోతుంది సో దీన్ని ఇట్లా పైకి కిందికి వచ్చేదాన్ని అని అంటారు అని రావాలి అంటే ఇక్కడ ఇవి రెండు ఉంటాయి ఇది ఒక నేను ఇట్లా చూపించినట్టు ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి ఈ రకం ఒక నిజం ఇట్లా అని ఇంకొకటి ఇగో దీన్ని అని అంటారు సో ఇట్లా ఉన్నప్పుడు ఒక దానికొకటి ఇంకొకటి వస్తే ఇంకొకసారి ఇంకొకసారి ఇగో ఇట్లా ఇట్లా అని పడుతుంది సో దీన్ని సూర్యలు అంటారు ఈ మధ్యలో ఉన్నదాన్ని దండే వీటిని దండే చెవులు దీన్ని దండే అంటారు దీన్ని దండే చెవులు అంటారు ఈ రెండింటిని సూర్యలు అంటారు ఈ కింద ఇవి ఉన్నాయి ఏం కర్రలు ఇగో ఈ కర్రలని ఓకే ఆటు కర్రలు అంటే ఆట వేయడానికి సో ఒకసారి దీన్ని ముందు కంటే ఒక ఆటు అంటారా దీన్ని ఇట్లా ఒకసారి దీన్ని ఇట్లా ముందు కంటే దీన్ని ఒక ఆటు ఇది ఇంకొక ఆటు ఇది ముందుకు పోయి ఒకసారి వెనుకకు వస్తే దాన్ని ఒక ఆటు అంటారు ఒక పోగు వస్తుంది దాన్ని ఒక ఆటు అంటారు ఈ పోచం పెళ్లి చీరలు తీసుకుపోతారు లేకపోతే మనం పోవాలి అక్కడికి తీసుకుంటారు ఈ ధరని బట్టి ఈ సారిని బట్టి ఏం రకం ఎంత రేట్ అని తీసుకుంటారు దీనికి ఎంత నేసి ఎంత ఇస్తారు నేస్తున్నా 800 ఇస్తారు ఒక చీర నేస్తే ఇవాళ ఇక్కడ ఇచ్చుకుంటే 1600 తీసుకుంటారు చీర 1600 మీకు ఇచ్చేది 800 మాకు వచ్చేది 800 మాలకు 800 మాలకు ఒక 800 రంగులు చిట్కీలు అనేటి కలిపి ఒక రోజు అవుతుంది చీర ఎవరన్నా మంచిగా నేసేటోళ్ళు ఉంటాయి ఎవరికైనా అంతేనా
రోజుకి ఎన్ని గంటలు నేస్తారు ఇది? ఏడింటి నుంచి ఐదైందంట. రాత్రిలు నేస్తారా? రాత్రి అవసరం అంటే పన్నెండు ఏం పని లేకుండా నేస్తాం సేదన అయితే. ఏడింటి నుంచి రాత్రి సాయంత్రం ఐదింటి దాకా అట్లా తొక్తేనే ఉండాలి కాళ్ళతో, చేతులు ఇట్లా అంటనే ఉండాలి. అది నేస్తేనే అయితది ముందుకి. ఇంకా నైట్ ఏమన్నా తొందర ఉంటే అక్కడ ఉంటే నేస్తాం. టైట్ వేసుకుని ఇదేంటిది? అది ఒంబత్తి. ఓ, కొవ్వొత్తిని కరిగిచ్చి ఇట్లా చేస్తారు. దేనికి వాడతారు దీన్ని? ఎట్లా ఇట్లా వాడుతుంటే సులు పని వస్తుంది, కష్ట రాకుండా. అట్లా అంటే ఒకసారి ఈజీగా వస్తుందా? అది నేర్చేటప్పుడు తొందర తొందరగా వస్తుందేమో. ఈజీ మూమెంట్ కోసం అది వాడతారు. పొడుగుండేదాన్ని ఏమంటారు? ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత పొడుగుంటుందని నిలువు అంటారు. ఇది పేక. ఈ అడ్డం ఉండేదాన్ని పేక అంటారు. ఈ వెడల్పు ఉండేదాన్ని దీన్ని పేక అంటారు. ఒక పోగు అయినా గానీ కష్టమేనా? ఇప్పుడు ఏమన్నా చిన్న ఒక పోగు పోయి కనిపించలేదనుకో, అప్పుడు ఎట్లా మరి? ఎక్కువ కరవ అయితే చీరలు పోవా? చీర కరవ డ్యామేజ్ కింద వస్తుందా? అప్పుడు కూల్ సరిగ్గా గీయరేమో. ఇట్లా ఈ డీజిల్ ఇట్లా కలపాలా? ప్రతి ఒక్క పోగుకి అట్లా డిజైన్ కలుపుకుంటేనే పోవాలి. దెబ్బ దెబ్బ నేసేటట్టు ఉండదు. డిజైన్ పడదు. ఇప్పుడు ఈ చీరకున్న ఈ పోగులన్నీ ఎట్లా డైరెక్ట్ దీనికి వస్తాయా లేకపోతే మీరు అతుకు పెట్టాలా? పన్నెండు చీరలు అయిపోగానే లాస్ట్ అయితే అంటే ఆ దారం లాస్ట్ కి ఇడదానికి వస్తుంది. వచ్చినాక ఇడ కట్ చేస్తారు ఆ చీర, ఇడ కట్ చేస్తే లాస్ట్ కి ఇడ ఒక జాడంత మిగులుతుందా? ఆ మిగిలితే ఇప్పుడు ఈడున్న పోగులకి ఇంకా పన్నెండు చీరలు ఉన్నాయా? ఏంటంటే ఆ కవర్లు ఉన్నదన్న దాన్ని ఎన్టీ అంటారు. అంటే ఎంత పొడుగున్న ఎన్ని చీరలు ఉన్నా ఆ మొత్తం దారాన్ని ఎన్టీ అంటారు. ఇటు సైడ్ నుంచా? సూర్యుల దగ్గర దగ్గరికి. సూర్యుల దగ్గర కంటే అనొస్తుంది. అనొస్తుంది అనుకుంటే అతుక్కోవాలి. ఇట్లా దగ్గరికి వస్తుంది, దీని దగ్గరికి అని ఇట్లని. ఇక ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ఈ సూర్యులు ఇట్లా ఉంటాయి, దీనికి ఇంకో దారం పెట్టాలి. ఇంకా ఈ సూర్యుల ప్లేస్ వల్ల ఇంకో దారం దారాలు పెడతారు. ఎందుకు? ఇవన్నీ ఉంటుందా? ఇంత దూరం అట్లా లాస్ట్ చీరలు అయిపోయినాక అటు కోసేస్తారు. కోసినాక ఇంత ఇంత ఉంచి లాస్ట్ కు మొత్తం ఈ ఎంటంత అయిపోయినాక ఇడ కోస్తారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క పోగుకి ఇట్లా ఇట్లా ఒక్కొక్క పోగు ఇట్లా తీసుకుంటా ఒక్కొక్క దాన్ని ఇంకో ఇంకో దారానికి అతుకు పెట్టాలా? మొత్తం ఇది మొత్తం అట్లానే చేయాలిగా. ఎంత టైం పడుతుంది ఇది? ఇది రెండు రోజులు పడుతుందా? ఆ రెండు రోజుల కూల్ ఏముండదు, ఉత్తరనే చేయాలి. చీరలనే కలిసి ఇక 800 ఇవి కూడా ఉన్నట్టు, ఈ రెండు రోజులు అలానే కలిసినట్టు. ఆ కండలు ఎట్లా వస్తాయి? ఆ కండలు రాట్నమా? వీటిని చిట్టెలు అంటారా? ఇదేనా ఊసలకున్న దారం? వీటి దీనికి పెడతారా? దీన్ని దీన్ని గుమ్మి అంటారా? దీన్ని గుమ్మి అంటారు. దీన్ని ఏమంటారు? గుమ్మికి ఇది అడ్డ. దీన్ని ఇది రాట్నం అంటారు. దీనికి వేసి దీని నుంచి ఇట్లా దారం వస్తుంటే ఇట్లా ఇట్లా తిప్పుతుంటే ఓకే కండ అవుతుంది. కండలు అయితే దీన్ని ఏమంటారు? దీన్ని పూరి అంటారు. దీన్ని దీన్ని ఏమంటారు? ఇది కదురు. ఇది కదురు, ఇది పూరి, ఇది ఊస. ఈ ఊస ఇప్పుడు దీని మీద వేసిన దారం దీని మీకు వస్తే దాన్ని కండే అంటారు. తర్వాత
चूसर कदा फ्रेंड्स चेनेत चीरनी तैयार चेसे विधानम अलागे चेनेत मग्गानी की संबंधी परिकरालु वाटी पेर्ल गुरिंची इप्पुडु मनं तेलुसुकुन्नाम चेनेत ओक रोजु आदायं एंत उंटुंदी अने दान्नी अप्राक्सिमेट गा चेप्पडानिकि ट्राई चेस्तानु ఒక చీర నేయడానికి 3 డేస్ పడుతుందని చెప్పారు అలాగే 12 సారీస్ ని కంప్లీట్ చేయడానికి 36 డేస్ పడుతుంది సో అచ్చతకడానికి 2 డేస్ అని చెప్పారు అలాగే రెండు చీరలకు సంబంధించిన కండలను ఒక రోజు పట్టొచ్చు అని చెప్పారు ఆ రకంగా 12 చీరలకు సంబంధించిన కండలని 6 డేస్ లో పట్టొచ్చు సో ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకి 44 డేస్ పడుతుంది ఒక సారీ నేసినందుకు వాళ్ళకి 800 రూపాయస్ ఇస్తారు सो 12 सारीस कंप्लीट चेस्ते वाला की 9,600 रुपीस वस्ताई ई 9,600 रुपीस अनेवी 44 डेज की सो आ रकंगा ई 9,600 रुपीस नी 44 की डिवाइड चेस्ते पर डे वाला की 218 रुपीस वस्ताई अंटे वालु मॉर्निंग 7 AM नुंची ईविनिंग 5:30 PM वरकु वर्क चेस्ते वालकोच्चे आदायं ఒక రోజుకి 218 రూపాయలు మాత్రమే ఈ వీడియో చూస్తున్న వారికి చేనేత కార్మికుల తరపున ఒక రిక్వెస్ట్ చేనేత చీరల్ని కొనుగోలు చేయండి కులవృత్తిపై ఆధారపడి ఉన్న చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి